కాంతారా అసలు స్టోరీ తెలుసా ఈ కాంతారా మూవీ అన్నది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ట్రైబల్స్ కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ మూవీ అందుకే మన ఛానల్లో ఇవాళ కాంతారా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాంతారా మూవీ ముఖ్యంగా కథపరంగా ప్రత్యేకతను సంపాదించుకుంది ఇందులో కనిపించే భూతకోళ నృత్యమే స్పెషల్ అట్రాక్షన్ సినిమాకు బలం కూడా భూతకోలా నృత్యమే ఓ అని అరుస్తూ ఒళ్ళు గుగ్గురు పుట్టించేలా ఉన్న ఆ కల వెనుక కథ ఏంటో దేశంలోని పురాతన జానపద కళల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యక్షగానం ఈ యక్షగానంలో ఓ భాగమే భూతకోళ కర్ణాటకలోని తులునాడు సహా కేరళలో పలు ప్రాంతాల్లో ఈ సంప్రదాయం కనిపిస్తుంది స్థానిక భాషలో భూతం అంటే దైవం అని అర్థం ఈ భూతకోలలో ఎన్నో భూతాలు ఉంటాయి కాంతరలో పంజూర్లి గులిగా పేర్లు ప్రస్తావనకు వస్తాయి కానీ అందులో ప్రధానమైంది పంజుర్లి భూతకోల ఆడినప్పుడు ఈ పంజూర్లి ఆవహిస్తుంది తమ సమస్యలను పరిష్కారం చెప్తుందనేది అక్కడ ప్రజల నమ్మకం పంజూర్లి అంటే వరాహం దైవాత్మ పూర్వం ఓసారి భూమి మీదకు వచ్చిన పార్వతీదేవి ఓ వరాహాన్ని చూసి ముచ్చటపడి కైలాసానికి తీసుకెళ్లిందట అక్కడ పండ్ల తోటలను నాశనం చేస్తుంటే సహించని శివుడు దానిని అంతం చేశాడట కానీ పార్వతీదేవి కోసం ఆ వరాహాన్ని మళ్ళీ బ్రతికి ఇకపై ప్రజలకు మంచి చెడులకు తేడా తెలిసేలా దిశానిర్దేశం చెయ్యి అని భూమి మీదకు పంపాడట అలా వచ్చిందే ఈ పంజూర్లీ దీనిపై రకరకాల స్టోరీలు ఉన్నా ఇదే పాపులర్ ఈ పంజూర్లీలో కూడా రకాలు ఉన్నాయి అన్నప్పు పంజూర్లీ కుప్పేటు పంజూర్లీ అలెరా పంజూర్లీ వర్షాల పంజూర్లీ తెల్లార్ పంజూర్లీ ఇలా ప్రాంతం బట్టి పూజించే సంప్రదాయం మారుతూ ఉంటుంది ఈ భూతకోల సంప్రదాయం క్రీస్తు పూర్వం ఏడు వందల నుంచి ఎనిమిది వందల కాలంలో మొదలైందని అంటారు డిసెంబర్ నుంచి మే నెల మధ్య ఈ భూతకోలాను నిర్వహిస్తారు ఈ భూత పూజించే దేవుళ్ళు అందరూ శివుడి సహాయకులని భక్తుల విశ్వాసం ఇలా తులునాడు అనే ప్రజలకు సంబంధించి భక్తికి సంబంధించిన స్టోరీనే కాంతారా